సీనియర్ జర్నలిస్టులు ఐదుగురు కలిసి చేపట్టిన ఈ జాతీయ సాంస్కృతిక ఉత్సవాలకు గజల్ శ్రీనివాస్ గారు హాజరైనందుకు ముందుగా ధన్యవాదాలు. గత నెలన్నరగా రోజులుగా ఈ కార్యక్రమం కోసం మేము ఐదుగురు జర్నలిస్టులు తిరుగుతున్న కష్టాలు నష్టాలు ఆయన స్వయంగా చూశారు. తెలుగు భాష అభివృద్ది కోసం జర్నలిస్టులు చేస్తున్న ఈ ప్రయత్నానికి తన వంతు చేయూత ఇచ్చి మీ కార్యక్రమానికి హాజరవుతానని ఆయన హామీ ఇచ్చి హామీ మేరకు మన కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ జాతీయ సాంస్కృతిక ఉత్సవాల ప్రాధాన్యత విశేషాలను ఆయన మాటలను తెలుసుకున్నాం. థ్యాంక్ యూ రాజేష్ గారు. ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నా. సుమారు ఒక 60 రోజుల నుంచి మీరు ఎంత పరిశ్రమ చేశారో ఈ కార్యక్రమం గురించి నాకు బాగా తెలుసు. చాలా సంతోషం ఎందుకంటే ఇవాళ పాత్రికేయులు కార్యనిర్వాహకులై ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం దీనికి ఒక గొప్ప శోభ చేకూరినట్లు. అంటే మేము కార్యక్రమ తెలుగు కార్యక్రమాలు చేస్తే జర్నలిస్టులు పిలిచి కూర్చోబెడతాం, పాత్రికేయ మిత్రులు మీరు ఏదో రాసుకుని వెళ్తారు, కానీ రాసేవారే మీరే ఒక ప్రధానమైనటువంటి భూమిక పంచపాండవుల్లాగా ఈ తెలుగు పంచపాండవులు, తెలుగు భాష పంచపాండవులు మీరు. సో మీరు వచ్చి మా తెలుగు భాష గురించి మన తెలుగు భాష గురించి ఆలోచించడం అంటే ఇది చాలా ఆనందంగా ఉంది. ఇది తప్పకుండా ఇతర పాత్రికేయులు ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి పాత్రికేయులు కూడా ఇటువంటి ప్రేరణ పొంది అన్ని జిల్లాల్లో మీరు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ఆంధ్ర సారస్వత పరిషత్తు కూడా మీతో పాటు కలిసి పనిచేసి మేము కూడా ఈ తెలుగు సారస్వతం యొక్క సేద్యం కోసం మేము కూడా విశేషంగా మీతో కలిసి ఉంటామని మనం చేసుకుంటూ ఇవాళ వివిధ ప్రక్రియల మీద ఈ ఉత్సవాలు చేయడం అనేది చాలా ముదాహరణ. మీరు ఈ కార్యక్రమాన్ని కొనసాగించండి. గజల్ చారిటబుల్ ట్రస్ట్ మా ఆంధ్ర సంస్థ పరిషత్తు ఎప్పుడు కూడా మేము వెళ్ళి అనుకుంటాం. నమస్కారం. ఇలాంటి కార్యక్రమాల వల్ల అంటే సాంస్కృతి భాష పరంగా ఎట్లా అంటే భాష అవసరం కదా సార్? మీరు నాతో మాట్లాడుతున్నారు, నేను మీతో మాట్లాడుతున్నాను, అదే అంటున్నాను. ఈ శరీరంలో ఎన్నో అంగాలు ఉండొచ్చు, దీంట్లో గవర్నమెంట్ ఉంటుంది, దీంట్లో హాస్పిటల్స్ ఉంటాయి, పరిశ్రమలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, బట్ భాష మాత్రమే ఆత్మ. ఒక జాతి గొప్పగా కనిపించాలంటే భాష ఉండాలి. నేను 150 భాషల్లో పాడాను, 3 గిన్నెస్ రికార్డులు చేశాను. భాష ఇతర భాషల్లో నేను తర్జుమా చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ భాష చూపించినటువంటి గౌరవం ఇవాళ మీరు అనేక ఇప్పుడు లిపుణ భాషలతో పాటుగా కోయ భాష, కొండదర, పరంగిపురద, సవర, కొట్టియా, లంబాడి ఇటువంటి భాషలోనే, అలాగే నాగాలాండ్ లో నాగామీస్, అవునాగా, కౌగ్రు, మణిపురి, పైతే ఇలా చెప్పుకుంటూ పోతే అనేక భాషలు ఉన్నాయి. వాళ్ళకి లిపి లేకపోయినా వాళ్ళ భాషని వాళ్ళు కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఇంత పాశ్చాత్య సంస్కృతి మన పాశ్చాత్య సంస్కృతి మన పాశ్చాత్య హోదా ఉన్నటువంటి ఈ భాష, అతి పురాతనమైనటువంటి భాష, ఈ భాషను మనం అందరం కాపాడుకోవడానికి, ఈ భాషను మనం మాట్లాడుకోవడానికి అందరం కూడా ఎంతో ఉత్సాహం చూపించాలి. ఇది మానేసి మనం ఏదో ఇతర భాషల్లో వెళ్ళకూడదని కాదు నా ఉద్దేశం. మన భాషే మన గౌరవం, మన భాషే మన స్వాభిమానం, భాషలోనే సంస్కృతి ఉంటుంది. భాష చదువుతూ ఉంటే పద్యాలు కావ్యాలు చదువుతూ ఉంటే మన సంస్కృతి ఏంటో తెలుస్తుంది. కాబట్టి భాష మన సంస్కృతికి మూలం, భాష ఈ తెలుగు జాతికి ఆత్మ లాంటిది. ఈ ఆత్మ ఆవిష్కరించేటువంటి ప్రయత్నమే ఇవాళ ఈ పంచపాండవులు, ఈ జర్నలిస్ట్ పంచపాండవులు చేసినటువంటి కార్యక్రమం. మన కౌలు కళాకారులు రచయితల కోసం చిన్న గజలతో ఈ ప్రసంగాన్ని ఇందాకే ఇందాకే మన తటవతి రాజగోపాల్ గారు రాశారు, జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు, ఏ గురువు చెప్పలేని తండ్రి గుణం తెలుగు, పసిబుగ్గల వెలకందని లావణ్యం తెలుగు, భరత మాత సౌతతిలో ఘన పుణ్యం తెలుగు, జీవితారతి చలేని తల్లి రుణం తెలుగు. అది నా తెలుగు భాష, అది నా ఆంధ్ర సంస్కృతి. మా వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.